నందమూరి వంశంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది ఇన్నాళ్లు చంద్రబాబు విషయంలోనే అనుకున్నారు అంతా కాదు కాదు ఇప్పుడు బాలయ్య విషయంలోనూ ఇదే జరుగుతుంది బాబాయి బాలయ్యను సైతం పక్కన పెట్టేశారు సారీ సారీ వదిలించేసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ అండ్ టీం నారావారి ఫ్యామిలీతోనే అనుకుంటే ఇది ఇప్పుడు నందమూరి వంశంతోనూ ఇదే తరహా దూరం మెయింటైన్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు సాక్ష్యం ఒకటి కాదు రెండు సాక్ష్యాలు మీ ముందుకు బాలయ్య రీసెంట్ మూవీ భగవంత్ కేసరి ఈ సినిమా రిలీజైంది ఓపెనింగ్స్ బాగానే ఉన్నా ఆశించిన స్థాయిలో అయితే లేవు థియేటర్ల దగ్గర గతం కంటే హడావిడి తగ్గింది దీనికి కారణం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్య మూవీ విషయంలో వాళ్ళంతా చాలా దూరంగా ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరూ భగవంత్ కేసరి విషయంలో జోక్యం చేసుకోలేదు కనీసం ట్వీట్లు కూడా వెయ్యలేదు నందమూరి ఫ్యాన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరయ్యా అని సంకేతాలు ఇచ్చేశారు టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ గతం కంటే భిన్నంగా వివరించారు గతంలో బాలయ్యతో పాటు ఇతర నందమూరి వంశం నుంచి వచ్చే అన్ని సినిమాలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం అడవడి చేయటం కామన్ పాజిటివ్ గా స్పందిస్తారు ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ కనిపించలేదు భగవంత్ కేసరి విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా చాలా దూరంగా ఉన్నారు ఇక నుంచి ఉంటాం అని కూడా తేల్చి చెప్పేశారు మరో సాక్ష్యం కూడా ఉంది జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు ఒకటే తమ బ్యానర్లో తమ దగ్గరే సినిమా చేసిన ఎవరికైనా సరే వాళ్లు తర్వాత చేసే సినిమాలకు విషెస్ చెప్పటం కామన్ భగవంత్ కేసరి విషయంలో అలా జరగలేదు ఈ సినిమాకు అనిల్ రావిపూడి డైరెక్టర్ ఇతనికి ఫస్ట్ దర్శకుడిగా అవకాశం ఇచ్చిందే కళ్యాణ్ రామ్ తన పటాస్ మూవీ ద్వారా డైరెక్టర్ గా పరిచయం చేశారు అలాంటి డైరెక్టర్ బాబాయ్ బాలయ్యతో మూవీ చేస్తే కనీసం విషెస్ కూడా చెప్పలేదు గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సుప్రీం రాజా ది గ్రేట్ ఎఫ్ టూ సరిలేరు నీకెవరు వంటి సినిమాల సమయంలో కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడికి ఆల్ ది బెస్ట్ చెప్పారు ఇప్పుడు భగవంత్ కేసరి విషయంలో మాత్రం అలాంటి విషయస్ రాలేదు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నుంచి అంటే బాలయ్యతో సినిమా చేస్తే వాళ్ళందరూ కూడా మాకు దూరమే అనే సంకేతాలు ఇచ్చినట్లేనా అనే పాయింట్ అవుతుంది చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ రామ్ స్పందించలేదు కనీసం ట్వీట్ కూడా వేయలేదు అసలు సంబంధమే లేనట్లు ఉన్నారు ఈ విషయాన్ని బాలయ్య దగ్గర ప్రస్తావిస్తే ఐ డోంట్ కేర్ అన్నారు అంటే బాబాయే పట్టించుకోనప్పుడు మాకెందుకులే అనుకున్నట్లు ఉన్నారు ఈ బ్రదర్స్ చంద్రబాబుతోనే కాదు బాబాయ్తోనూ ఇదే దూరం బాబాయ్తో సినిమా తీసేవాళ్లతోనూ ఇదే దూరం ఇక నుంచి మెయింటైన్ చేయబోతున్నట్లు అనిల్ రావిపూడి విషయం ద్వారా స్పష్టం కావటం విశేషం కాదు జరుగుతున్న వాస్తవం నగ్న సత్యం జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇక నుంచి సెపరేట్ నందమూరి వంశంలో అయినా నారావారి ఫ్యామిలీకి అయినా ఎవరికైనా ఇంతే దూరం అనేది చెప్పకనే చెప్పేశారు